నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. అధికారులు ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ హరినారాయణన్. అక్టోబర్ 7 నుండి 15 వరకు శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లు శరవేగంగా చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించిన టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చే రూయాకు 25 లక్షల మెడికల్ కిట్ల వితరణ. కోవిడ్ సమయంలో ఎంతో మంది రోగులను కాపాడారని తిరుపతి ఎంపీ గురుమూర్తి వైద్యులకు కితాబు. నగర పరిధిలో కోవిడ్ కేసులు తగ్గించడానికి కృషి చేయండి. 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయండి. వైద్యులకు, సచివాలయ సిబ్బందికి కమిషనర్ గిరీష సూచన. సర్వదర్శనం టోకెన్లకు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు. తిరుపతిలో టోకెన్ కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరుతున్న శ్రీవారి భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 7 నుండి 15వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిందని ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఈసారి బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల్లో బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వైశిష్ట్యంపై వసంత మండపంలో ప్రముఖ పండితుల చేత ఉపన్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన ఇంజనీరింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు. అలిపిరి కాలినడక మార్గాన్ని బ్రహ్మోత్సవాలలోపు భక్తులకు అందుబాటులోనికి తీసుకురావాలన్నారు. విశ్రాంతి గదుల్లో మాస్ క్లీనింగ్ చేపట్టాలని, మరమ్మతులు పూర్తయిన కాటేజీలను భక్తులకు కేటాయించేందుకు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వాహన సేవలు జరిగే ఆలయంలోని కళ్యాణ మండపంలో చిన్న బ్రహ్మరథం ఏర్పాటు చేయాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులు వాహన సేవలకు వినియోగించే వివిధ వాహనాల పటిష్టతను పరిశీలించి లోటుపాట్లను సరిచేయాలన్నారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో భక్తులకు, వీఐపీలకు ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని భద్రతా విభాగం పోలీస్ అధికారులకు సూచించారు. శ్రీవారి ఆలయం, అన్ని కూడళ్లు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో శోభాయమానంగా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తులకు శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఈ నిర్మాణాలను వేగవంతం చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ అన్నారు. జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణాలపై కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 1,74,240 ఇళ్లు మంజూరు కావడం జరిగిందని, మెగా గ్రౌండింగ్ సందర్భంగా 1,1,220 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 6,961 నిర్మాణాలు రూఫ్ లెవెల్లో ఉన్నాయని, ఈ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 174.81 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, నిర్మాణాలను వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆదేశించారు. మండలాల వారీగా గృహ నిర్మాణాలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. సత్యవేడు, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాలలో గృహ నిర్మాణాల విషయంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని, పీలేరు, పలమనేరు, మదనపల్లి నియోజకవర్గాల్లో నిర్మాణాలు వేగవంతంగా జరుగుతోందన్నారు. గృహ నిర్మాణాలను వేగవంతం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో 100% కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా అందరూ కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థలోని సమావేశ మందిరంలో వివిధ శాఖల విభాగాధిపతులు, సెక్టోరల్ ఆఫీసర్స్తో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థలోని సెక్టోరల్ ఆఫీసర్స్ బాగా పనిచేస్తున్నారని అభినందించారు. చిన్న చిన్న పొరపాట్లు సర్దుకుని మరింత బాగా పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన సచివాలయాలను పర్యవేక్షించి, కార్యదర్శులు, వాలంటీర్లు సరిగా విధులు నిర్వహించేలా చూడాలన్నారు. ఏవైనా ప్రజా సమస్యలు పెండింగ్లో ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. సచివాలయాల్లో దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నవారి జాబితా వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సెలవుల మంజూరు, తదితరాలు ఈ ఆఫీస్ ద్వారా రన్ చేయాలన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లి అర్హులకు అందేలా చూడాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్, 10 గంటల నుండి 12 గంటల వరకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. డయల్ యువర్ కమిషనర్లో వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కనెక్ట్ ఆంధ్ర ఐఓసీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో 25 లక్షల రూపాయలు విలువ చేసే మెడికల్ కిట్లు వితరణ ఇవ్వడం అభినందించదగ్గ విషయమని తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి అన్నారు. తిరుపతి రూయా ఆసుపత్రి భువన విజయం ఆడిటోరియంలో సీఈఓ కోటేశ్వరమ్మ, జీఎం స్వామినాథన్లు ఈ వితరణ కార్యక్రమంలో ఎంపీ చేతుల మీదుగా రూయా ఆసుపత్రికి అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, తమ అభ్యర్థన మేరకు ఐఓసీ కనెక్ట్ ఆంధ్ర స్పందించి 25 లక్షల రూపాయల విలువగల మెడికల్ కిట్లు ఇవ్వడం అభినందనీయమన్నారు. రూయా ఆసుపత్రి డాక్టర్లు ఎంతో చొరవ తీసుకుని కోవిడ్ సమయంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడారని అన్నారు. సీఈఓ మాట్లాడుతూ,
ఎంపీ మెడికల్ పరంగా ఆదుకోవాలని సూచించారని, ఆ మేరకు ఈ వితరణ చేపట్టామని అన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్లానింగ్ ఎంప్లాయీస్ కనెక్ట్ ఆంధ్ర ప్రోగ్రాంలో 25 లక్షల రూపాయలు విలువ చేసే N95 మాస్కులు 3926, పీపీఈ కిట్లు 6210, గ్లౌజులు 4015, శానిటైజర్లు 500 ml 3808, 100 ml 3808 రూయా ఆసుపత్రికి వితరణగా అందజేశారు. ఎలాగే మీ సపోర్ట్ మా ప్రాంత ప్రజలకి, మా ఇన్స్టిట్యూషన్స్కి మీ అందంగా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీ కోవిడ్ క్రైసిస్లో మన రూయా హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ, మేడం భారత నెక్స్ట్ వారం వస్తుంది ఇక్కడ డాక్టర్స్ కానీ అందరూ భారతీయ డబ్బులు ఆర్మీస్లో కష్టపడుతూ వాళ్ళ అమూల్యమైన సమయాన్ని ఎక్కువ భాగం మన హాస్పిటల్లోనే గడుపుతూ వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కోవిడ్ బారిన పడిన పేషెంట్ చూసి మేమున్నామంటూ ధైర్యం చెప్పి వాళ్ళ మనోస్థైర్యాన్ని కలిగిస్తూ వాళ్ళకి స్వాంతం చేపిస్తూ కొన్ని వేల మంది సెకండ్ వేవ్లో సేఫ్గా మనందరికీ. పాణ్యం నియోజకవర్గ శాసనసభ్యులు, టీటీడీ బోర్డు మెంబర్ రాంభూపాల్ రెడ్డి శ్రీకాళహస్తేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. టీటీడీ బోర్డు మెంబర్ రాంభూపాల్ రెడ్డికి దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రాహుకేతు సర్పదోష నివారణ ప్రత్యేక పూజల అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద తీర్థ ప్రసాదాలు అందించి ఘనంగా సత్కరించారు. అలాగే ప్రముఖ సినీ నటుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదల ఉపాసన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆమెకు బియ్యపు పవిత్రారెడ్డి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు, ఏసీ కృష్ణారెడ్డి, ఏఈఓ ధనపాల్, పిఆర్ఓ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దార్శనికులు గురజాడ అప్పారావు రచనలు నేటికీ స్ఫూర్తిదాయకమని ఐద్వా మహిళా సంఘం నాయకులు పేర్కొన్నారు. గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా తిరుపతిలోని ఓ ప్రైవేటు స్కూల్లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు సాయిలక్ష్మి మాట్లాడుతూ, సమాజంలో నేటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని అన్నారు. 100 సంవత్సరాల క్రితమే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై కన్యాశుల్కం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ రచనలు చేసి చైతన్యం తీసుకువచ్చిన గొప్ప సంఘ సంస్కర్త గురజాడ అప్పారావుని కొనియాడారు. రత్నమే అన్నాడు. అంటే స్త్రీలు విద్య నేర్చుకోవాల్సిన ఆవశ్యకాన్ని ఆయన అప్పుడే చెప్పడం అనేది జరిగింది. అట్లనే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల సంబంధాలు కూడా, ఈ రోజుకి భర్త అంటే ఇంట్లో అధిపతిగా, భార్య అంటే ఏదో బానిసగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజుకి ఉంది. అయితే ఆయన ఆ రోజే చెప్పింది ఏంటంటే, భర్త అంటే ఏదో నీకు ఒక మిత్రుడిలాగా ఉంటాడు అని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ కూడా మామూలు విషయాలు కాదు. ఈ రోజుకి మహిళల్ని చిన్నచూపు చూస్తా అన్నారు. ఆయన రాసినటువంటి సాహిత్యంలో చూస్తే పుత్తడి బొమ్మ పూర్ణమ్మలో బాల్య వివాహాలని ఖండించి. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టికెట్ల జారీని టీటీడీ ప్రారంభించింది. కాగా ఇప్పటికే సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి శ్రీనివాసం కాంప్లెక్స్ వద్ద ఫుట్పాత్ పై భక్తులు బారులు తీరారు. సర్వదర్శనం టికెట్ల సంఖ్యను పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చారు. రోజుకు 8,000 సర్వదర్శనం టికెట్లను మంజూరు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. దీంతో భక్తులు శ్రీవారి సర్వదర్శన టికెట్ల కోసం బారులు తీరారు. కాగా 7 కొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యాన్ని అందరికీ కలిగించే బృహత్తరమైన నిర్ణయాన్ని తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. కరోనా కారణంగా కొండపై భక్తుల్ని అనుమతించే విషయంపై చర్చించి టీటీడీ 5 నెలల క్రితం ఉచిత దర్శనం టోకెన్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఉదయం 8 గంటల నుంచే సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అయితే టీటీడీ ముందుగా చిత్తూరు జిల్లా వాసులకే ఉచిత దర్శన టోకెన్లను అందజేస్తోంది. అది కూడా రోజుకు పరిమిత సంఖ్యలో, అంటే 2,000 టికెట్లను మాత్రమే జారీ చేస్తున్నట్లుగా ప్రకటించింది. భక్తులకు కరోనా వైరస్ సోకకుండా నిబంధనలు పాటిస్తూ శ్రీవారి భక్తులకు ఉచిత దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. టీటీడీ తీసుకున్న నిర్ణయం ఎంతో బాగుందంటూ భక్తులు కొనియాడుతున్నారు. కరోనా తొలిదశ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి అనుమతించిన టీటీడీ
ఆ తరువాత సెకండ్ వేవ్ ప్రభావంతో సర్వదర్శనాలని పూర్తిగా నిలిపివేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్పై కొందరికే తిరుమల ప్రవేశం కల్పిస్తూ వస్తోంది. అయితే కరోనా తీవ్రత తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడడంతో టీటీడీ సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తూ శ్రీవారి ఆశీస్సులు అందరికీ కలిగేలా చేసింది. కాగా తిరుమల శనివారాలు ప్రారంభమయ్యాయని, శ్రీవారి దర్శనానికి స్థానికులకు సామాన్య భక్తులకు ప్రాధాన్యతనివ్వాలని రాయలసీమ పోరాట సమితి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీనివాసం వసతి సముదాయం వద్ద సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేసి తొక్కేసలాటలు జరగకుండా టీటీడీ ఉన్నతాధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శ్రీవారి దర్శనం కోసం సామాన్య భక్తులు శ్రీనివాసం ఫుట్పాత్పై పసిబిడ్డలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చైర్మన్ గారు గతంలో చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే 2000 ఇస్తామన్నారు. తర్వాత నిన్న మొత్తం కలిపి 8000 మందికి ఇస్తామని చెప్పి దానిలో కూడా మళ్ళా ఆన్లైన్లో ఇస్తామని చెప్పి ప్రకటించారండి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ కూడా కరెంటు బుకింగ్ కూడా మీరు పెట్టండి. తిరుమల కొండ మీద తిరుపతిలో 2 కౌంటర్లు పెట్టండి. ఒక 5000 టికెట్లు ఇవ్వండి కరెంటు బుకింగ్. ఎందుకంటే కొంతమంది ఆన్లైన్లో బుక్ చేసుకునే ఆ పరిజ్ఞానం లేని భక్తులు నడిచి వచ్చేస్తారండి. పాపం సామాన్య భక్తులు, వాళ్ళకి ఆ టెక్నాలజీ పరిజ్ఞానం కూడా ఉండదు. అలాంటి వాళ్ళ కోసం మీరు కరెంటు బుకింగ్ అని పెట్టినట్లయితే వాళ్ళు తిరుమల కొండకు వచ్చి స్వామివారిని దర్శించుకునేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకపోవడం వల్ల అనేక మంది పాపం తెలియకుండా ఆ సుదూర ప్రాంతాల నుంచి నడిచి వచ్చేసి ఈరోజు అలిపిరి టోల్గేట్ వద్ద వాళ్ళని కొండకు పంపించడం లేదు. సంఘ సంస్కర్త, అభ్యుదయ కవి గురజాడ అప్పారావు నేటి సమాజానికి ఆదర్శప్రాయులని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు అన్నారు. గురజాడ అప్పారావు 158వ జయంతిని పురస్కరించుకుని తిరుపతి రాములవారి దక్షిణమాడ వీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కన్యాశుల్కం, మధురవాణి రచనలు సమాజాన్ని ప్రభావితం చేశాయన్నారు. నేటి సమాజ సేవకులకు, రచయితలకు గురజాడ అప్పారావు మార్గదర్శకులని కొనియాడారు. గురజాడ అప్పారావును ఆదర్శంగా తీసుకుని నేటి రచయితలు సమాజ స్ఫూర్తిని పెంపొందించే విధంగా తమ రచనలు కొనసాగించాలన్నారు. తెలుగును సరళతరం చేయడంలో గిడుగు రామ్మూర్తి పంతులతో పాటు గురజాడ అప్పారావు సేవలు కొనియాడదగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు సిఆర్కే శేషగిరిరావు, దాక్షాయణి తదితరులు పాల్గొన్నారు. వారి తండ్రి గారు విజయనగర సంస్థానంలో పేషకారుగా పనిచేస్తూ ఉన్న సమయంలో వీరు పాఠశాల విద్యనంతా కూడా ఆ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కుగ్రామంలో ఒక విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు నుడికారాలు చుట్టినటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఈయన సహాధ్యాయులై అక్కడ చదువుకోవడం, బాల్యమిత్రులుగా వాళ్ళు ఉండటం, తండ్రి గారు చనిపోయిన తర్వాత వీరి తండ్రి గారు విజయనగరం సమస్థానంలో పరిష్కారంగా పనిచేయడం వల్ల వీరి తండ్రి గారి దగ్గరికి ఇంటికి రావడంతో కడు దీనమైన స్థితిలో వారాలు చేసుకుంటూ ఇంటింటికి ఒక శుభసూచకము జయంతిని జరుపుకోవడం చాలా శుభసూచకము. ముఖ్యంగా గురజాడ అప్పారావు గారు రచయిత, కవి, అభ్యుదయవాది, ముఖ్యంగా స్త్రీల గురించి, స్త్రీల కోసమే ఆయన పుట్టినట్లుగా, అంటే ఆధునిక స్త్రీల కోసమే పుట్టినట్టుగా, అంటే ఆ రోజుల్లోనే ఆధునిక స్త్రీల గురించి, ఆధునిక అభ్యుదయ అంటే స్త్రీ అభ్యుదయం గురించి మాట్లాడిన ముఖ్యమైనటువంటి వ్యక్తి గురజాడ అప్పారావు గారు. ఆయన స్త్రీ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు. ఆయన కృషి ఫలించి ఈనాడు స్త్రీలు అభ్యుదయ పదంలో పయనిస్తున్నారు అంటే కేవలము మన గురజాడ అప్పారావు గారు చేసిన కృషి ఫలితమేను. డిగ్రీ ఫలితాలు విడుదల చేయకుండా ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని ఏబీవీపీ నాయకులు ధ్వజమెత్తారు. డిగ్రీ రెగ్యులర్ మరియు దూర విద్యా పరీక్షా ఫలితాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఏబీవీపీ నాయకులు ధర్నాకు దిగారు. డిగ్రీ పరీక్షా ఫలితాలు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల భవిష్యత్తు అంధకారం చేయడం యూనివర్సిటీ పాలకులకు తగదని వీసీ ఖబర్దారని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే డిగ్రీ పరీక్షా ఫలితాలు విడుదల చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు హరికృష్ణ, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు రాఘవేంద్ర, జిల్లా కన్వీనర్ స్వామి, ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు అనేక సెంట్రల్ యూనివర్సిటీస్ లో అడ్మిషన్ సెట్లు అనే అడ్మిషన్ అన్ని పడాయి. కానీ ఇంతవరకు వాళ్ళందరికీ ఈ యొక్క డిగ్రీ ఫలితాలు విడుదల కాకపోవడం వల్ల వాళ్ళందరూ విద్యార్థులందరూ కూడా అడ్మిషన్లు కోల్పోవడం జరిగింది. దాంట్లో భాగంగానే విద్యార్థి పరిషత్ ఈ రోజు విడుదల చేసేంత వరకు డిగ్రీ ఫలితాలు మేము ఇక్కడ
నుంచి మేము అందుకని అడ్మినిస్ట్రేటివ్ ఏదైతే ఫీజు ఇచ్చామో ముట్టడి చేయడానికి అదే పనిగా మేమందరం డిగ్రీ విద్యార్థులు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో భాగంగానే అనేక మాట ఈరోజు చూసుకుంటే రాష్ట్రం ఎంతగా మీరందరూ చూసుకుంటే ఇటువంటి యొక్క పరిస్థితి ఈ యొక్క ఎస్వీ యూనివర్సిటీ పరిస్థితి ఒక రాజకీయ క్షేత్రంగా మారి విద్యార్థుల జీవితం నాశనం చేసే ఒక ప్రయత్నంలో ఈరోజు జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక దీని 2021 సంవత్సరంలో జరిగినటువంటి మార్చి లో జరిగినటువంటి 5వ సెమిస్టర్ ఫలితాలు ఇప్పటి వరకు అయితే రిలీజ్ చేయలేదు. అలాగే ఈ ఫలితాల కారణంగా అనేక మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలు గందరగోళంలో పడడం జరిగింది. అలాగే రాష్ట్రం నుంచి నలుమూలల వేరే సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళు పై చదువులకు వెళ్లాల్సిన వాళ్ళు కూడా ఈ రిసెర్చ్ వల్ల అనేక సతమతమవుతున్నారు. అలాగే ఈ వెక్టర్ గారు ఈ పీజీ గారు వీరు పరిధిలో ఈ రిసెర్చ్ వెంటనే విడుదల చేసి కాకుండా అట్లా ఈ డిగ్రీ ఫైనల్ చదువుతున్నటువంటి విద్యార్థులు 6 సెమిస్టర్స్ సంబంధించినటువంటి విద్యార్థులకి ఎగ్జామ్ నోటిఫికేషన్ వదిలి రేపు ఈ నెల 23 నుంచి మొదలవుతున్న డిగ్రీ ఎగ్జామ్స్కి గందరగోళంలో విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ఈ డిగ్రీ రిజల్ట్స్ త్వరగా వదిలే సెమిస్టర్ 4వ సెమిస్టర్ ఫలితాలు త్వరగా వదిలే విడుదల చేసి విద్యార్థి భవిష్యత్తును కాబట్టి ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట రోడ్ తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవి, అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెలలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవా సమర్పణ్ 20 రోజుల కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కళాకారులకు నిత్యావసర సరుకులు వితరణ చేశారు. తిరుపతి పార్లమెంటు జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపినాథరెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కళాకారులకు నిత్యావసర వస్తువులు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ అక్కినపల్లి మునికృష్ణయ్య యాదవ్, జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మస్తాన్, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, కళాకారులు జేజిరెడ్డి, కేశవరెడ్డి, తిరుపాలాచారి, ఎరముని శేఖర్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కళాకారులు లాక్డౌన్ కారణంగా కొద్దిగా ఇబ్బందులు పడుతున్న కళాకారులకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారికి నిత్యావసర వస్తువులు బియ్యము కాయగూరలు వితరణ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమంలో ముందున్నదానిది ప్రతి ఒక్కరూ బర్త్డేలు కేకులు కట్ చేసినాం ఎంత సెలబ్రేట్ చేస్తాం ఆ విధంగా కాకుండా భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం 20 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేయాలనే తలంపుతో ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తామని. మదనపల్లెకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ ఉద్యోగం రాగానే భార్య బిడ్డలను వదిలేశాడు. దీంతో అతని భార్య కళావతి 4 బిడ్డలతో సహా సబ్ కలెక్టరేట్ను ఆశ్రయించింది. ఉద్యోగం వచ్చిన తరువాత తన భార్యా బిడ్డలను వదిలిపెట్టి వెళ్లిన భర్త నుంచి తనకు న్యాయం చేయాలని తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం అంగళ్లకు చెందిన కళావతి కోరుతోంది. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తన 4 పిల్లలతో నిరసన కార్యక్రమం నిర్వహించింది. అంగళ్లకు చెందిన కళావతికి మదనపల్లి మండలం గుండావారిపల్లికి చెందిన రామాంజులతో వివాహం జరిగింది. వీరికి 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. 1 ఏడాది క్రితం రామాంజులు సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత భార్యా పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. పలుమార్లు తనను పిల్లలను చూసుకోవాలని కళావతి కోరినా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు చదివిన అమ్మాయి కావాలని, చదువులేని కళావతి వద్దని, 2 పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పాడని బాధితురాలు పేర్కొంటోంది. కూలీ చేసుకుని 4 బిడ్డలను పోషించడం కష్టంగా ఉందని బాధపడుతోంది. పెళ్లాం బిడ్డలకు అన్నం పెట్టిన వ్యక్తికి ఆ ఉద్యోగం ఎందుకని ప్రశ్నించింది. పోలీసులు సబ్ కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఇంట్లో ఉండేకన్నా నన్ను నా బిడ్డలను బయట చేస్తున్నాడు. నా కాలకు నువ్వు కేసు పెట్టుకోకు, కోర్టు కేసుకోకు, నువ్వు ఏమైనా చేసుకోకో అని అంటున్నాడు. ఇప్పుడు నా బిడ్డలు నేను సాకేదట్లా, నేను కోర్టు కేసేదట్లా, నేను కేసు వేయలేదట్లా, ఏం చేసేదానికి నాకు తిప్పి దోచడం లేక ఇక్కడ వచ్చి నా బిడ్డలు నేను ఏమైనా తీసుకొని చేయాలా అనుకునేటప్పుడు వద్దు మీకు న్యాయం చేస్తామని వ్యక్తులు ఇక్కడి నుంచి పెట్టుకొచ్చి పంపిణీ పెట్టినారు. కాజులు పెడతాము
కేసు పెట్టుకోమంటాను, కేసు పెట్టుకో కోర్టుకి అంటాను. కేసు పెడితే నేను 4 రూపాయలు కిందట్లు పెడుతు, కేసు అట్లా ఆడదు. మాకు గవర్నమెంట్ నుంచి ఏం కానీ రావా, మీంటే గవర్నమెంట్ టెంపులే అంటారా, దీని రావా, అంగోడి పడుతుంది, అది మాకు రాదా. ఈ పొదుపుల్లో చేస్తారు కదన్నా, అది కూడా నేను చేరే పనిలే, మీంటేనా డ్యూటీ చేస్తానని మీకు లోన్ ఏదో అంటాడా. మాకు ఇట్లా అమ్మ పెట్టదు, ఇట్లా ఆడుకొని నేను పని లేకపోతాను అన్న విడిపెట్టి పూజ చేసి నేను ఎన్నా చేస్తా. మొన్న ఒక వారం జ్వరం వచ్చిన దానికి బిడ్డ పక్కన కనిపించుకొని బిడ్డలో వాళ్ళకు జ్వరాలు వచ్చినా ఏం చేసినా. దేవాలయాల్లో చోరీలు చేయడంతో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన చోరీల కేసులో 3 ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. చిత్తూరులో జరిగిన విలేకరుల సమావేశంలో టీఎస్పీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, పాకాల సీఐ ఆశీర్వాదం పర్యవేక్షణలో పోలీసులు పెనుమూరు మండలం బస్టాప్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా 3 ముద్దాయిలు అనుమానితులుగా కనిపించడంతో వారిని అదుపులోనికి తీసుకుని విచారించగా పలు కేసుల్లో వీరి హస్తం ఉన్నట్లు తేలిందన్నారు. వీరు ఎక్కువగా దేవాలయాల్లో చోరీలకు పాల్పడిన వారని డీఎస్పీ తెలిపారు. వీరి నుండి 60 కర్ణాటక మద్యం బాటిళ్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు 7,500 రూపాయల నగదును రికవరీ చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. చెందిన సురేష్, వెంకటేష్ వీళ్ళిద్దరు కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళు విచారిస్తే వీళ్ళ దగ్గర ఒక 60 కర్ణాటక లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళను విచారిస్తే వీళ్ళంతా కూడా యాక్చువల్గా 2016 సంవత్సరం నుంచి వీళ్ళు చాలా టెంపుల్స్లో, యాదవరి, జీడి నెల్లూరు, పెనుమూరు, పూతలపట్టు, కలూరులో ఉండే టెంపుల్స్లో కుందిలు దొంగతనాలు చేసేవాళ్ళుగా వీళ్ళు ఇంట్రాగేషన్లో ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి దీనికి సంబంధించి కొన్ని కేసులకు సంబంధించి కొంత క్యాష్, అలాగే 2 మోటార్ సైకిళ్ళు, 60 వాటర్ బాటిల్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని వీళ్ళను ఈరోజు. మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యులు ఎన్ శివప్రసాద్ 2వ వర్ధంతిని కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. అగరాల గ్రామంలోని డాక్టర్ నారమల్లి శివప్రసాద్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, రాష్ట్ర సమస్యలను జాతీయ స్థాయిలో కళా నైపుణ్యంతో వినూత్నంగా చాటి చెప్పిన ఒకే ఒక్క నాయకుడన్నారు. సత్యవేడు ఎమ్మెల్యేగా, మంత్రిగా, చిత్తూరు ఎంపీగా ప్రజలకు సేవలందించి ప్రజల మన్ననలు పొందిన గొప్ప నాయకుడని, అలాంటి కళాకారుని మన రాష్ట్రం, తెలుగుదేశం పార్టీ కోల్పోవడం మనందరి దురదృష్టమన్నారు. అనంతరం చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శివప్రసాద్ అల్లుడు వేణు, నరసింహప్రసాద్, మనవడు ప్రీతం, సూరా సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న యువత ఎంతో మందికి ఆయన జీవితం ఒక స్ఫూర్తిదాయకం. ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన ఆర్ట్ ఆఫ్ ప్రొటెస్ట్ అంటారు, అంటే నిరసన తెలిపే విధానం, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా బొట్టు వాళ్ళు మీరు ఒక్కసారి గమనించినట్లయితే, రాష్ట్రంలో, దేశంలో ఏ సమస్యనైనా, ఏ రాష్ట్రాల్లో అయినా, ఏ భాష ప్రజలకైనా కానీ సమస్య స్పష్టంగా, సరళంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఆయన నిరసన తెలిపే దాంట్లో ఆయన నిష్ణాతుడని మనందరికి కూడా తెలుసు. వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు. ఆయన ఇక్కడ స్మరించుకోవడం కాదండి, ఆయన ఆదర్శాలని అనుసరిస్తూ ఆయన కోరికలు తీర్చాలంటే వచ్చే ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంటులో, అలాగే ఇక్కడ కూడా చంద్రగిరిలో కూడా గెలిచి ఆయనకు నివాళి అర్పిస్తామన్నది మా ఉద్దేశం. ఖచ్చితంగా శివప్రసాద్ గారి మనసులో ఏముందో వాటన్నిటిని చేస్తాం. తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తేనే ఆయన ఆత్మ శాంతిస్తాదన్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం ఆయనే కానీ ఈ సందర్భంలో ఉండుంటే ఎట్లుండేది ఒక్కసారి ఊహించుకోండి. అల్లకల్లోలం అయిపోతుంటే రాష్ట్రం, నాకు తెలిసి ఒక్క క్షణం కూడా ఆయన బొమ్మను ఉండలేని పరిస్థితి. తనదైన శైలిలో ఈ వరకు ఎండగట్టుండేవాడు. అది ప్రతిరోజు మేము తలుచుకొని ఆయనకు ఎలాగైతే శాంతి కలుగుతుందో ఆ పద్ధతిలో నడవాలని ప్రతి క్షణం నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. జగనన్న కాలనీల ఇంటి నిర్మాణాల పట్ల చంద్రగిరి తహసీల్దార్ చిన్న వెంకటేశ్వర్లు ప్రజలకు అవగాహన కల్పించారు. చంద్రగిరి కొత్తపేట గ్రామ సచివాలయంలో జగనన్న కాలనీ ఇంటి నిర్మాణంపై లబ్ధిదారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి చంద్రగిరి అధికారులు హాజరయ్యారు. చంద్రగిరి తహసీల్దార్ చిన్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జగనన్న కాలనీ వద్ద గృహ నిర్మాణాల లబ్ధిదారులకు గ్రామస్థాయిలో అవగాహన కల్పించి వారికి కావలసిన మెటీరియల్ సకాలంలో అందించాలని కోరారు. గృహ నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులకు 50,000 రూపాయల చెక్కును అందిస్తామని, జగనన్న కాలనీలో రోడ్లు, నీటి సదుపాయం, విద్యుత్ స్తంభాలు పూర్తయ్యాయని, త్వరలో ఇక్కడ పాఠశాలలు, సచివాలయం, హాస్పిటల్, పార్కులు సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. హ్యాపీగా కారులో లేవట్లేకపోవచ్చు, రావచ్చు,
బోర్ బండి ఇప్పుడే సార్ మాట్లాడారు డి గారితో, బోర్ బండి ఈ రోజే బోర్ పాయింట్ పెడుతున్నారు, బోర్ కూడా శాంక్షన్ చేసి అప్పటి వరకు ఎందుకు వేయలేదంటే ఈ రోజు వరకు రోడ్ అప్పుడు అంట ఉంది కాబట్టి వెహికల్ పోలేదు బోర్ బండి కాబట్టి వాళ్ళు కూడా వేయలేదు. సో బోర్ కూడా రెడీ అయిపోతుంది ఈ రోజు రేపట్లో స్టార్ట్ అయిపోతుంది. మీరు చేయాల్సిందేమంటే మీకు లిస్ట్ ఎంతమంది చెప్పండి శాంక్షన్ అయింది. తిరుమల కొండపై జానపద కళాకారులను నిర్వీర్యం చేసే విధంగా టీటీడీ పాలక మండలి వ్యవహరిస్తోందని, స్వామివారికి అత్యంత ఇష్టమైన జానపదాలను అడ్డుకోవడం మంచిది కాదని జానపద కళాకారులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జానపద కళాకారుల పట్ల టీటీడీ చూపుతున్న నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి మాట్లాడుతూ, భక్తి శ్రద్ధలతో సంప్రదాయ పద్ధతిలో ధర్మప్రచారం చేసే కళాకారులకు తిరుమలలో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో టీటీడీ జానపద కళాకారులను ధర్మ ప్రచారంలో మొదటగా గుర్తించేవారన్నారు. తిరుమల తిరుపతి ప్రతిష్టను వివిధ కళల రూపంలో ప్రచారాలు నిర్వహించేవారని గుర్తు చేశారు. దీన్ని కొనసాగించేలా పాలక మండలి మార్పును తీసుకురావాలని కోరారు. ఆత్మగౌరవాన్ని కించపరచడం అనేది, ధర్మ ప్రచారాన్ని కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దూరం చేయడం అనేది భావించి ఈరోజు అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా వాటిని మొత్తం ఏమాత్రం లెక్క చేయకపోవడం వల్లనే ఈ జిల్లాకి ప్రథమ పౌరుడు మా జిల్లా కలెక్టర్ గారు, ఈ జిల్లా కలెక్టర్ గారికి మొరబెట్టుకోవడానికి, గ్రామీణ ప్రాంతాల్లో బయట సాంప్రదాయం ధర్మ ప్రచారాన్ని మరింత మెరుగుపరచడానికి మీ బిడ్డలుగా మీ వంతు కర్తవ్యంగా మా తరఫున ఈవో గారికి సిఫారసు చేయడానికి ఈ యొక్క కళాకారులు మొత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేశారు. ప్రతి టీం నుంచి ఒక అర్జీ తీసుకొని కలెక్టర్ గారికి ఇచ్చి కీర్తనలు నేర్చుకొని కళారూపాలు నేర్చుకొని దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఒక సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయాన్ని ఈరోజు వదిలిపెట్టేసి మేము బాగా పైనుంచి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తామో, వీళ్ళకి మాత్రం కాదని చెప్పేసి చెప్పడం సరికాదని చెప్పేసి మేము విన్నవిస్తున్నాం. ఇప్పటికైనా తిరుపతి తిరుమల దేవస్థానం సాంప్రదాయాలకి భిన్నంగా చేసినటువంటి నిర్ణయాల్ని వదిలేయమని, మీరు 77 మంది 80 మంది బోర్డు పెట్టడం కాదు, సాధారణ ప్రజలకి దేవుణ్ణి అందుబాటులో ఉండనివ్వండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. తనకు అన్యాయం చేసి రెండో పెళ్లి చేసుకున్న భర్త నుండి తనకు న్యాయం చేయాలని గంగాధర నెల్లూరు మండలం ఇంజం గ్రామానికి చెందిన లావణ్య తన కుమార్తెతో కలిసి భర్త హరీష్ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది. లావణ్య చేపట్టిన నిరసనకు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు అండగా నిలిచాయి. లావణ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గంగాధర నెల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో లావణ్య నిరసన విరమించుకున్నారు. లావణ్యకు అండగా మహిళా సమైక్య కార్యదర్శి రమాదేవి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజన్, దళిత నాయకులు దాసరి చంద్ర, మోహన్ బాబు మద్దతు పలికారు. చూస్తూ ఒక బిడ్డ కూడా పుట్టింది. ఆయన తర్వాత ఆయన యొక్క భార్యని లావణ్యని సరిగా చూసుకోకుండా చాలా ఇబ్బంది పాలు చేసి గెంటేసి బెంగళూరుకి వెళ్ళిన తర్వాత బెంగళూరు కూడా వదిలేసి ఆడ పనిచేస్తున్నటువంటి ఇంకొక ఆమెతో మళ్ళా వివాహం చేసుకుని పెండ్లు అయిన తర్వాత రెండో వివాహం చేసుకుని ఈరోజు ఆమె బిడ్డకు లావణ్యకు, లావణ్య బిడ్డకు ఇలాంటి ఎలాంటి న్యాయం చేయకుండా ఈరోజు వాళ్ళిద్దరిని కూడా రోడ్డు పడిన పని చేసుకోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక పెండ్లు అయిన తర్వాత రెండో పెండ్లు చేసుకుంటే చట్ట విరుద్ధం. తండ్రి కావాలి, నాకు భర్త కావాలి, అతను వేరే వివాహం చేసుకుని ముగ్గురు బిడ్డలతో హ్యాపీగా ఉన్నాడు. అలా కాకుండా నాకు నా భర్త నాకు సొంతం కావాలి, నా భర్త కావాలి. నాన్న చిత్ర హింసలు పెట్టినా బెంగళూరు రాజ్యంలో ఏది లేకుండా భోజనం లేకుండా ఇంటి ఓనర్ చేత తీసుకునేసి కూడా నేను ఉన్నాను. అట్లా కాదనేసి వేరే అమ్మాయితో వివాహం చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డును రద్దు చేయాలని తిరుమల తిరుపతి క్షేత్ర సంరక్షణ సమితి సభ్యులు సుబ్బరామిరెడ్డి డిమాండ్ చేశారు. పాలక మండలి రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆరోపించారు. శ్రీకాళహస్తిలో తిరుపతి తిరుమల క్షేత్ర పరిరక్షణ సమితి సభ్యులు సుబ్బరామిరెడ్డి, రమేష్ బాబులు మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైసీపీ ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని ఆరోపించారు. దేవుడికి సేవ చేసేవారిని కాకుండా దేవుడితో సొమ్ములు చేసుకునే వారిని నియమించడం శోచనీయమన్నారు. టీటీడీ బోర్డును రద్దు చేసి నిస్వార్థంగా దేవుని సేవ చేసేవారిని నియమించాలని డిమాండ్ చేశారు. మేము గతంలో చెప్పినట్లుగా టీటీడీని ఒక రాజకీయ ఆశ్రయ స్థానంగా ప్రభుత్వం భావించి రాజకీయ నిరాశ్రయులందరికీ అక్కడ ఆశ్రయం కల్పించి రాజకీయ నిరుద్యోగతను తీర్చుకునేటువంటి కేంద్రంగా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం ఇది చాలా క్షమించడానికి ఇది ఎవరితోనే కాదు దేవుడితోనే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామితో వక్ర మార్గంలో ఆలోచించి ఆయనకి హాని తలపెట్టినటువంటి గత మనుషులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, అధికారులు కానివ్వండి,
అడ్రస్ లేకుండా పోయారు, ఎక్కడ కలిసిపోయారు అనేటువంటి విషయం కూడా అర్థం కానిది ప్రపంచానికి అంతా తెలుసు. అభయక్షేత్రంలోని మానసిక వికలాంగుల నడుమ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న దాతలకు అభయక్షేత్రం నిర్వాహకురాలు తస్లీమా కృతజ్ఞతలు తెలిపారు. రేణిగుంట అభయక్షేత్రంలో శ్రీ సిటీకి చెందిన మాధవ్ దంపతులు తమ కుమారుడు గోపీచంద్ జన్మదిన వేడుకలను మంగళవారం మానసిక వికలాంగుల నడుమ జరుపుకున్నారు. కేక్ కట్ చేసి వికలాంగులకు పంచిపెట్టారు. మధ్యాహ్నం దాదాపు 300 మంది మానసిక వికలాంగులకు భోజన వసతి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ, ప్రతి ఏటా సేవాభావంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతోందని, ఈ ఏడాది మానసిక వికలాంగులతో తమ కుమారుడు గోపీచంద్ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అభయక్షేత్రం అధినేత్రి తస్లీమా మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఎంతోమంది దాతల సహకారాలు తమ సంస్థకు అందించడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 47,950 రూపాయలు, 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 4,355 రూపాయలు, వెండి 1 కేజీ ధర 61,500 రూపాయలు కాగా, రీటైల్ వెండి 1 గ్రాము ధర 64 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. అధికారులు ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ హరినారాయణన్. అక్టోబర్ 7 నుండి 15 వరకు శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ఏర్పాట్లు శరవేగంగా చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించిన టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చే రూయాకు 25 లక్షల మెడికల్ కిట్ల వితరణ. కోవిడ్ సమయంలో ఎంతో మంది రోగులను కాపాడారని తిరుపతి ఎంపీ గురుమూర్తి వైద్యులకు కితాబు. నగర పరిధిలో కోవిడ్ కేసులు తగ్గించడానికి కృషి చేయండి, 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయండి. వైద్యులకు, సచివాలయ సిబ్బందికి కమిషనర్ గిరీష సూచన. సర్వదర్శనం టోకెన్లకు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు, తిరుపతిలో టోకెన్ కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరుతున్న శ్రీవారి భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.